ఈ రోజున ప్రధానంగా అన్ని పత్రికల్లోను ఎలక్ట్రానిక్ మీడియాలను ప్రచురించినటువంటి అంశం వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు తమ్మినేని సీతారాం గారు ఇచ్చినటువంటి ప్రకటన ఏమిటంటే పత్రికా సమావేశంలో కానీ పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ న్యాయస్థానాలు వాటి బాధ్యత నిర్వర్తించకుండా స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి, నిర్ణయాలు ఇంటర్ఫీర్ అవుతున్నాయి, వాళ్ళే డైరెక్ట్గా పాలన చేయొచ్చు కదా, ఎన్నికలు ఎందుకు, ఇంకా ప్రభుత్వం ఎన్నికెందుకు, న్యాయస్థానాల్లో పరిశీలించుకోవాలి కదా. ఈ విషయం పైన మేధావులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అందరూ కూడా చర్చించవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు. అందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చర్చించవలసిన సమయం ఆసన్నమైంది అనేది నేను కూడా భావిస్తున్నా. కానీ ఆ చర్చ నిష్పక్షపాతంగా రాజ్యాంగ పరిధికి లోబడి చర్చ జరగాలి. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా రాజ్యాంగం ఏమి చెప్పిందో, ఎవరి విధులు ఏమిటో నిర్దేశించి నా విధంగా మనం చర్చ జరగాలి. వ్యక్తిగత అభిప్రాయాలకు తావు ఇవ్వకూడదు, రాజకీయ అభిప్రాయాలకు తావు ఇవ్వకూడదు. మనకి ఇవాళ అధికారం ఉన్నది కదా అనే ఉద్దేశంతో మనం వ్యవహరించకూడదు. అందుకని గౌరవనీయులైన స్పీకర్ గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, ఆ చర్చలో మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ప్రధానమైనటువంటి చర్చ జరగవలసినటువంటిది న్యాయస్థానాలు పరిధి ఏమిటి, లెజిస్లేచర్ పరిధి ఏమిటి, ఎగ్జిక్యూటివ్ పరిధి ఏమిటి, రాజ్యాంగం ఏమి చెప్పింది అనే విషయాన్ని మనం స్పష్టంగా పరిశీలించినట్లయితే రాజ్యాంగంలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటివి ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 300A. సరే, ఆర్టికల్ 300A సపరేట్ రైట్ టు ప్రాపర్టీ అనుకోండి. ఆర్టికల్ 14, 19, 21 ఇవి ఫండమెంటల్ రైట్స్. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటటువంటి ఈ మూడు కూడా రాజ్యాంగంలో ప్రధానంగా పేర్కొన్నటువంటి ఫండమెంటల్ రైట్స్. వీటిని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఎక్కడైనా సరే ఉల్లంఘన జరిగినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఈ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా చేసుకోవడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 226 కింద ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాప్టర్ 1లో పార్ట్ 5 ఆర్ట్ కాన్ రాజ్యాంగం చాప్టర్ 1లో ది ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎగ్జిక్యూటివ్ మిషనరీ కానీ, చాప్టర్ 2లో పార్లమెంట్ అంటే ఇందాక ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ 52 నుంచి 78 వరకు, పార్లమెంటు ఆర్టికల్ 79 నుంచి 122 వరకు, జుడిషియరీ యూనియన్ జుడిషియరీ ఆర్టికల్ 124 నుంచి 147 వరకు వారికి స్పెసిఫిక్గా బౌండరీస్ అన్నిటినీ కూడా నిర్దేశిస్తూ రాజ్యాంగం వాళ్ళ యొక్క విధులను ఏవి నిర్వర్తించాలనేటటువంటిది నిర్వచించబడినది.
అదేవిధంగా స్టేట్కి వచ్చేదలికి ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ 153-162, అలాగే స్టేట్ లెజిస్లేచర్ ఆర్టికల్ 168-212, అలాగే హైకోర్టు ఆర్టికల్ 214-232. వీటిపైన చర్చించడానికి ఇవి ఎవరి విధులు వాళ్ళకి నిర్దేశించబడినాయి. గౌరవ శాసనసభ స్పీకర్ గారు ఏ పరిధిలో ఆయన మాట్లాడారు? శాసనసభ స్పీకర్గా మాట్లాడారా? శాసనసభ సభ్యుడిగా మాట్లాడారా? లేకపోతే ఎన్నిక కాబడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మాట్లాడారా? లేదా ఒక సిటిజన్గా తమ్మినేని సీతారామ గారిగా మాట్లాడారా అనే విషయం ఆయన క్లారిఫై చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన వీటిలో ఏ పరిధిలోకి వస్తారో నిర్దేశించాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. నేను కానీ ఆయన కానీ చెప్పడానికి మాకు పరిమితులు లేవు. ఆయన ఏ హోదాలో మాట్లాడారనే విషయాన్ని కనుక మనం పరిశీలనలో తీసుకున్నట్లయితే, లెజిస్లేటివ్ శాసనసభ స్పీకర్గా మాట్లాడేటట్టయితే ఆయన మాట్లాడింది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఆయనకి ఆ రకంగా మాట్లాడటానికి ఏ రకమైన అధికారము కూడా రాజ్యాంగం కల్పించలేదు. అది అలా మాట్లాడటం దురదృష్టకరం. ఒకవేళ శాసనసభ్యుడిగా మాట్లాడినా కూడా, ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా మాట్లాడినా కూడా ఆయనకి అధికారం లేదు. అందుకని ఆయన క్లారిఫై చేయవలసిన బాధ్యత ఉంది ఏ హోదాలో మాట్లాడారనేటటువంటిది. సరే, ఏ హోదాలో మాట్లాడినా ఆయన ఒక సూచన చేశారు దీని మీద చర్చ జరగాలని. ఆ చర్చకి ప్రారంభమే నేను ఈ రోజున మీకు చెప్తున్నా. రాజ్యాంగంలో శాసనసభ అసెంబ్లీ విధులేమిటి, శాసనసభ విధులేంటి, శాసన మండలి విధులేంటి, లోక్సభ విధులేంటి, రాజ్యసభ విధులేంటి, అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమిటి, అట్లాగే న్యాయస్థానాల పరిధి ఏమిటి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు. ఆ ప్రధానమైన అంశం ఏమిటంటే, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మెజారిటీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవటం సబబా అని చెప్పారు. వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, అందరి ముందు రాజ్యాంగం సుప్రీం. ఎన్నికైన ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, ఎవరైనా సరే రాజ్యాంగం నిర్దేశించిన విధుల ప్రకారం మాట్లాడవలసిందే. అందులో భాగంగా నేను ఒక ప్రముఖమైన కీలకమైనటువంటి తీర్పుని మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. అదేమిటంటే, మాట మెదిలితే ప్రతివారు ఎన్నికైన ప్రభుత్వం కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి, కోర్టులకి పరిమితులు లేవా, కట్టడి లేదా అనేటటువంటి విషయాన్ని పదే 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 ప్రతివారు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం పట్ల నేను ఒకటి స్పష్టత చెప్పదలుచుకున్నా. మనకి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే న్యాయస్థానం, రాజ్యాంగంలో అవసరమైతే అమెండ్మెంట్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారం ఉన్నటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక కేసులో ఏమి తీర్పు చెప్పిందంటే, ఇది కూడా ఎవరికి సంబంధించిన కేసు అంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి కేసులో చాలా స్పష్టంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఏమిటి, ఎలా ఉండాలి, కోర్టుల పరిధి ఏమిటి అనేటటువంటి విషయాన్ని కూడా నిర్దేశించి చెప్పింది. అది గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ గారు ఒకసారి దాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన కోర్టులను గురించి పదే పదే ప్రస్తావించడం కూడా నేను గమనించాను. అందుకనే ఆ తీర్పు ఏమిటంటే, బీఆర్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏమి చెప్పిందంటే, ది కాన్స్టిట్యూషన్ ప్రివైల్స్ ఓవర్ విల్ ఆఫ్ ది పీపుల్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ది మెజారిటీ పార్టీ. అంటే ఏమిటంటే,
కాన్స్టిట్యూషను మెజారిటీ పార్టీని ఎన్నుకున్నటువంటి యొక్క ఆలోచనల కన్నా ఆచరణ కన్నా కూడా రాజ్యాంగం వారి మీద ప్రివేల్ అవుతుంది, రాజ్యాంగం చెల్లుబాటు అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ది విల్ ఆఫ్ ది పీపుల్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ది మెజారిటీ పార్టీ ప్రివేల్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్. మెజారిటీతో ఎన్నిక కాబడిన ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళ కార్యక్రమాలు చెల్లుతాయంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమలు జరిపే కార్యాచరణ రాజ్యాంగ పరిధికి లోబడి ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది, తప్ప మాకు అధికారం ఇచ్చారు కదా అని విర్రవీగి చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది. ఇంకా అంతకు మించి ఇంకోటి కూడా చెప్తాను, ఎందుకంటే ఇది సమయం ఆసన్నమైనది, స్పీకర్ గారు దీని మీద చర్చ పెట్టాలన్నారు, అందుకే చర్చిస్తున్నా నేను. ఇది కూడా ఓపెన్గా వాళ్ళు కూడా చర్చించాలి. ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ, ది ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ ఆర్ ఆల్ బౌండ్ బై ది కాన్స్టిట్యూషన్ విచ్ ది ఆనరబుల్ జస్టిస్ భగవతి డిస్క్రైబ్స్ ఇన్ మినర్వా మిల్స్ కేస్ టు ది సుప్రీం ఆర్ ది పారామౌంట్ ఆఫ్ ది లా ఆఫ్ ది ల్యాండ్, నో బడీస్ అబౌ ఆర్ బియాండ్ ది కాన్స్టిట్యూషన్. దీనిలో వాళ్ళు చెప్పిన సారాంశం ఏమిటంటే, ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎన్నిక కాబడినా ఏదైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలి, తప్ప రాజ్యాంగం మీద ఎక్కి కూర్చోకూడదు, రాజ్యాంగానికి అబౌ ఎవరు కూడా దీనికి అతీతులు కారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకేం చెప్పారంటే, వెన్ ది కోర్ట్ హ్యాస్ బీన్ ఎస్క్రైబ్డ్ ది డ్యూటీ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ వెన్ ది కోర్ట్స్ ఫైండ్స్ ది మేనిఫెస్ట్లీ దెర్ ఈజ్ ఎన్ అనాథరైజ్డ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్ అండర్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ వుడ్ బి ది సాల్మన్ డ్యూటీ ఆఫ్ ది కోర్ట్ టు ఇంటర్వీన్. అంటే ఏమిటంటే, ఎప్పుడైతే రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించవలసిన వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా వాటిని ఎక్సీడ్ని అయితే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉంటే, కోర్టులు త్వరితగతిన జోక్యం చేసుకుని వాటిని కంట్రోల్ చేసే అధికారం కోర్టులకు మాత్రమే ఉన్నది అని చెప్పి స్పీకర్ చెప్పడం అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం జరిగింది. ఇది ఆ జడ్జిమెంట్ ఇప్పటికీ కూడా అమల్లో ఉన్నది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాజ్యాంగమే సుప్రీం అని చెప్పింది. ఇది ఒక భాగం. ఇక రెండో భాగానికి వస్తే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా నంద్యాల ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చేయండి, బంగాళాఖాతంలోకి ఇసిరేయండి అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయనకు హోదా మారింది కానీ రాజ్యాంగం మారలా, విధులు మారలా, బాధ్యతలు మారలా. రాజ్యాంగం అట్లానే ఉంది, కోర్టులు అలానే ఉన్నాయి. మన భాషే మారింది, మన తీరు మారింది, మనకు అధికారం గర్వం నెత్తికెక్కింది. అధికారములో ఉన్నప్పుడు ఒక భాష, అధికారములో లేనప్పుడు మరొక భాష మాట్లాడకూడదు. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే, మాట మెదిలితే ఈ మంత్రులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారు, ఆయన ఇట్లా చేశాడు, ఆయన ప్రభుత్వంలో ఉండగా ఆయన ఇట్లా చేశాడు, మేము అదే చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో కాసేపు పక్కన పెడితే, మీరు స్వతంత్రంగా అధికారంలోకి వచ్చినప్పుడు మీరు రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహిస్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారిని ఓడించి మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మీరు మాట మేలితే చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకునేటట్టయితే మీరెందుకు అధికారంలోకి రావటం? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏది చేశారో దాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారా? అంటే మీరు చేసే చెడు పనులకు చంద్రబాబు నాయుడు గారు కావాలా? మరి అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించి దాదాపు 200 రోజుల క్రితం నుంచి రైతులు ఆందోళన చేస్తుంటే, ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజధాని మీరు ఎందుకు కొనసాగించట్లా?
చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అసెంబ్లీలో మీరు అక్కడ అసెంబ్లీ జరుపుకుంటున్నారు, దాన్ని ఎందుకు కొనసాగించట్లా? ఆయన కట్టిన బిల్డింగ్లో సెక్రటేరియట్ పెట్టుకున్నారు, మీరు ఎందుకు కొనసాగించట్లా? అక్కడ మళ్ళీ ఎందుకు ఆలోచన చేస్తున్నారు మార్చాలని? రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? మీకు తెలుసు న్యాయస్థానాలు కనీసం సుమారు 69 సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపట్టి సరిచేసుకోమని చెప్పింది. వ్యక్తిగతంగా ఎవరి మీద కామెంట్లు చేయలే, గవర్నమెంట్ మీద మంత్రుల మీద కామెంట్ చేయలే. ఆ నిర్ణయాలు అమలు పరచకపోతుంటే, రాజ్యాంగాన్ని పట్టపగలే ఉల్లంఘిస్తుంటే గౌరవనీయులు డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్లు వీళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి వచ్చింది. ఇంకో దురదృష్టకర పరిణామం మనం గమనించవలసింది ఏంటంటే, వీరి తండ్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు బలి అయిపోయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ అధికారులు చాలామంది, రోజున 11 మందికి పైగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కో ఎక్యూజ్డ్గా ఉండి మీరు మాట మెదిలితే దాని మీద సిబిఐ విచారణ జరుపుతాం, దీని మీద సిబిఐ విచారణ జరుపుతాం, అన్నిటి మీద ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్తున్నారు. దాదాపు 13 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, 14 నెలలు అయిపోతుంది. ఈరోజు వరకు స్పష్టమైన ఆధారాలతో మీరు ఆరోపణలు చేయలేకపోతున్నారు. ఓకే, మీరు సిఏబికే కప్పచెప్పమన్నారు. ఒకే ఒక ప్రశ్న డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి మంత్రివర్గ సభ్యులని ప్రశ్నిస్తున్నాం. మాట మెదిలితే మీరు తిడుతున్నారు కదా, బూతులు తిడుతున్నారు కదా. ఒకటే కనుక్కున్నాం, అయ్యా అదే సిబిఐ మీ ముఖ్యమంత్రి గారి మీద 43,000 కోట్లతో అవినీతి ఆరోపణలు, అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సూట్ కేసు కంపెనీలను ప్రోట్ చేసి ప్రభుత్వ ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మును దుర్వినియోగం చేసి, మీరు సాక్షి పేపర్లో కానీ ఇతర విషయాల్లో కానీ మీ సొంత ప్రయోజనాలకు 43,000 కోట్ల అక్రమ సంపాదన చేశారని నిర్ధారించి షార్ట్షీట్లు ఫైల్ చేస్తే ఆ విచారణ జరగకుంటున్నా అడ్డుకుంటున్నది ఎవరు? సిబిఐ నిర్ధారించిన తర్వాత మీరు ముద్దాయిలే కదా. మీరు జైల్లో ఉన్నారని చెప్పి మా మాజీ మంత్రి, బీసీ నాయకుడు, అధినాయకుడు, ఈ స్టేట్లో తిరుగు లేకుండా మీ మీద నిర్విరామంగా పోరాటం చేస్తున్న పోరాట యోధుడు అచ్చెన్నాయుడు గారి పైన మీ కక్షపూరిత ధోరణి న్యాయ సమీక్ష పరిధిలో లేదు. ఎందుకంటే మీరు ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏమిటండి, 13(1)(c)(d)(2) అవినీతి ఏదొక చట్టం, 408, 420, 120. అంటే మీరు ఆరోపించిందేమో 150 కోట్ల, ఆచరణలోకి తీసుకొచ్చిందేమో చివరికి 3 కోట్ల. ఆరోపించిన సాక్ష్యం ఏమిటంటే మంత్రి గారు లెటర్ రాశారనే, ఆపరేషన్ చేయించుకుని నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని అంబులెన్స్లో వీల్ చైర్ మీద తీసుకెళ్లి జైల్లో బారేస్తారా, కోర్టు బెయిల్ తీర్పు రిజర్వ్ చేసుకున్న తర్వాత? ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధమైంది కాదండి, ఇది కక్ష సాధింపు ధోరణి కాదా? అయ్యన్న పాత్రుడు గారు ఆయన మాట్లాడారని చెప్పి ఆయన మీద నిర్భయ కేసు పెడతారా? అంటే నిర్భయ కేసుకిని మామూలు నేరాలకు మీకు సంబంధం దోషం తేడా తెలియక చేస్తున్నారా? సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మహిళల పైన కించపరుస్తూ, రాజధాని ఏరియాలో మహిళల పైన ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా ప్రవర్తించిన పోలీసుల పైన హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు మీరు కేసు కట్టలేదు. అలాగే మహిళా కమిషన్ ఇంతవరకు నోరిప్పలేదు. అంటే ఇవి రాజ్యాంగ ఉల్లంఘనలు కాదా? ఇవన్నీ స్పీకర్ గారికి కనిపించట్లేదా? పంచాయతీ భవనాలకి పార్టీ రంగులేసే హైకోర్టు తప్పుపట్టింది, సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 4 రోజుల టైంలో పూర్తి చేయమని ఈరోజు వరకు మీరు పూర్తి చేయరు. ఇది స్పీకర్ గారికి కనిపించట్లేదా? ఇంకా మీకు అన్నిటికన్నా దౌర్భాగ్యమైనటువంటిది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ని నిర్ద్వందంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి తొలగించడం, దొడ్డిదారిని తొలగించడం అనేటటువంటి విషయాన్ని
మనం పరిశీలించినట్లయితే అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ఆయన వేయలేదు. మీకు అనుకూలంగా ఆయన ఏకగ్రీవాలు చేసినంతకాలం మీరు కామ్గా ఉన్నారు, మీకు అనుకూలంగా వాళ్ళంత ఆయన అన్ని రకాలుగా మీకు సహకరించి మీరు లాండ్ ఆర్డర్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా కామ్గా ఉన్నాడు. ఆయన మీకు ఫేవర్ చేశాడు, చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు. అయినా కూడా ఎన్నికల వాయిదాలే, కరోనా వలన ఎన్నికల వాయిదా చేస్తే మీరే ప్రకటించారు కదా, మీరు కూడా 21 నుంచి అన్ని క్లోజ్ చేశారు కదా, ఎన్నికలు ఎలా నిర్వహిద్దాం అనుకున్నారు? దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకువస్తారా? శాసన మండలిలో మీరు శాసన మండలి రద్దు చేయమని మీకు వ్యతిరేకంగా బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపినందుకు శాసన మండలి రద్దు చేస్తారా? అంటే ఇవి రాజ్యాంగ పరిధిలోకి రావా స్పీకర్ గారు? శాసన మండలి అధికారాలు ఏమిటి, శాసనసభ అధికారాలు ఏమిటి, ప్రోటోకాల్ ప్రకారం ఎవరు ఏ ఏ విధులు నిర్వహించాలి, రాజ్యాంగం ఏమి నిర్దేశించింది? మీరేమో అన్ని రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేయవచ్చు, కోర్టులు మాత్రం జోక్యం చేసుకోకూడదు. న్యాయమూర్తులపైన వ్యక్తిగతంగా వాళ్ళకి మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళను కూడా సోషల్ మీడియాలో కించపరుస్తూ మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైన ఈరోజు వరకు కేసులు కట్టరా? రంగనాయకమ్మ గారు ఏదో ఆ ఎల్జీ ఫార్మర్స్ మీద ఏదో ఒక జరిగినటువంటి ఘటనను రిపోర్ట్ చేస్తే ఆవిడని కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతారా? ఒక పెద్ద ఆమెని అంటే జడ్జిల్ని తిట్టినా జడ్జిల్ని మీద ఏం మాట్లాడారండి, ఏం పెట్టారండి? కరోనా ఉన్న వాళ్ళలో తీసుకెళ్ళి జడ్జిల్ని బారేయాలన్నారు మీరు. ఎట్లా వ్యక్తిగత దోషణలు చేశారు జడ్జిల మీద, న్యాయమూర్తుల మీద చేస్తే కోర్టు సోమోటు యాక్షన్ తీసుకున్న వాళ్ళకి నోటీసులు ఇస్తే విజయసాయిరెడ్డి గారు, రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి గారు, ఆయన ఏమి చెప్తారంటే సోషల్ మీడియా కార్యకర్తల కిందకి మేము భరోసాగా ఉన్నాం, మేము మిమ్మల్ని కాపాడతాం అని చెప్పి భరోసా ఇస్తారు. అంటే ఏంటి, న్యాయమూర్తుల మీద మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపొమ్మని రెచ్చగొట్టడమే కదా వారిని, దానికి సంజాయి చేయకుండా. అంటే న్యాయస్థానం మీద మీరు ప్రత్యక్ష దాడిని పేర్కొన్నారు, ప్రతిపక్ష నాయకులని ఏ రకంగా మీరు, మీకు అధికారం లేక ఆగారు కానీ అధికారం ఉండుంటే న్యాయమూర్తులను కూడా జైల్లో పెడదామని అనే ఆలోచన తప్ప ఇంకో మార్గం ఉన్నదా మీకు, ఇంకో ఆలోచన ఉన్నదా? ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి మీరు నిన్న స్పీకర్ చేత స్పీకర్ గారు మాట్లాడారా, స్పీకర్ గారిని ప్రభుత్వం మాట్లాడించిందా అనేది కనుక ఆలోచించి పరిశీలించినట్లయితే నిన్నది స్పీకర్ గారి న్యాయస్థానం మీద వ్యాఖ్యలు పూర్తిగా న్యాయస్థానం యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కించపరిచి వారి విధులలో జోక్యం చేసుకోవటమే. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి శాసనసభ స్పీకరు మరొక రాజ్యాంగ సంస్థను కించపరిచే విధంగా వారి విధులలో జోక్యం చేసుకునే విధంగా మాట్లాడటం అనేది రాజ్యాంగ ఉల్లంఘనే. అదే చర్చిస్తున్నాం మేము, మీరిచ్చిన పిలుపును అందుకుని ఈ రోజున మేము ఆ చర్చ మొదలుపెట్టాం. కనుక అది మొదట మీతో సరిచేద్దాం. దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించండి, మరొక విధులు ఇంకొకటి జోక్యం చేసుకోమకండి. విధులు నిర్వర్తించడం అనేది రాజ్యాంగ పరిధిలోనే చేయండి, అదే సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పినటువంటిది, ఉన్నత న్యాయస్థానం చెప్పినటువంటిది. రాజ్యాంగానికి పార్లమెంటు అమెండ్మెంట్ తీసుకువస్తే ఆ అమెండ్మెంట్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి అత్యంత గౌరవమైనటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు న్యాయ సంస్థకు న్యాయ రాజ్యాంగ పరిధికి లోబడి చేసే అధికారం ఉన్నది. అట్లాంటి న్యాయ వ్యవస్థని మీరు మీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడటం అనేటటువంటిది క్షమించరాని నేరం అది. ఒక్కసారి మీరు స్వయంగా కానీ మీ న్యాయ సలహాదారుల ద్వారా కానీ రాజ్యాంగాన్ని చదివించుకుని ఎవరి పరిమితులు ఏంటో ఫస్ట్ ముందు తెలుసుకోండి. ఆ పరిమితుల్లో
ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ గవర్నమెంటు వ్యవహరిస్తుందో లేదో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేసుకోలేకపోతే ఓపెన్గా మీడియా ముందు ప్రజల ముందు మనం చర్చిద్దాం, ఒక్కొక్క అంశాన్ని చర్చిద్దాం. ఎందుకంటే మీలో ఉన్న సంస్కారం ఏమిటంటే ఎదురుదాడి చేయటం తప్ప సమాధానం చేసే చెప్పే సంస్కారం లేదు మీకు. మా పార్టీ నాయకులు 104, 108లో అవినీతి జరిగిందని మీ మీద ఆరోపణలు రుజువులతో సహా చూపించారు. లేదా ఇంకో దాంట్లో మొత్తం అన్ని రకాల్లో రంగులు వేసే దాంట్లో కానించి, అలాగే కిట్లు కరోనా కిట్ల దగ్గర నుంచి బ్లీచింగ్ పౌడర్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మద్యం వరకు అన్నిట్లోనూ అవినీతి జరుగుతుందని మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు కూడా బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు మనం చూసాం. ఏంటి వాటి మీద సిబిఐ విచారణ వేయండి, ఎందుకు వెనకాడుతున్నారు? ఓకే, మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు 1x1 స్పష్టంగా సమాధానం చెప్పి అప్పుడు మీరు ప్రతిపక్షాలను తిట్టండి. సమాధానం చెప్పకుండా బూతులు తిట్టమాకండి, ఆడేదవా �ీడెంత ఆడెంత ఆడే తెట్టిపోయినాడు చంద్రబాబు నాయుడు అయిపోయింది ఆయన ముసలాడు కొడుకు పనికిరాడు ఈడు పనికిరా, ఈ దుర్భాషలతో ప్రజలను భయభ్రాంతులు చేయకండి. మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలే భూసేకరణ కేసుల్లో లేకపోతే పేదలకు భూస్థలాల కేసుల్లో కొమ్ముకోవడం జరిగిందని చెప్తున్నారు, మీ ఎంపీలు చెప్తున్నారు, అలాగే ఇసుక పేరుతో బుసుక తోలుతున్నారని మీ మంత్రి గారు స్వయానా వారియే చెప్పారు, అలాగే మద్యం ఇసుక దొరకటం లేదు ఆన్లైన్లో పెట్టలేదని మీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఇవి అన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదండి మీరు. లెక్కలతో సహా అన్ని వివరాలు చర్చించి మీరు బూతులు తిట్ట మానేసి సభ్యత సభ్య సమాజంలో మీరు క్రమశిక్షణగా చర్చకు రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. అలా చర్చించకుండా రాజ్యాంగ సంస్థలు అన్నిటినీ ధ్వంసం చేస్తున్నారు. ఇదే రకమైన పద్ధతి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంచుకుంటే మీరందరూ ఎక్కడుండేవారండి ఈ రోజున? అది మాకు మీకు ఉన్న తేడా. ఎందుకంటే మాకు రాజ్యాంగ సంస్థలంటే గౌరవం ఉన్నది, న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నది, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థలు వాటి విధుల నిర్వహణలో ఎటువంటి జోక్యము ఎవ్వరూ మేము ఎప్పుడూ చేసుకోలేదు. ఒకవేళ చేసుకున్నామని ఆరోపిస్తే రండి రుజువు చేయండి చర్చిద్దాం. గత ప్రభుత్వం ఏదో చేసింది మేం చేస్తాం అని తప్పించుకోవటం కానీ చెప్పిన ఆరోపణలకి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేసి తిట్టడం కానీ, అంటే ఎక్కడ ఏది జరిగినా ఏ రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారే కారణం. పడుకున్నా నుంచున్నా లేచినా మీరు తిట్టే ప్రతి తిట్టుకి ముందు చంద్రబాబు తర్వాత చంద్రబాబు. దయచేసి ఈ తిట్ల సంస్కృతి మానేసి కేస్ బై కేస్ చర్చించుదాం, రాజ్యాంగ పరిధిలో పరిశీలిద్దాం. ఇంకా అన్నిటికన్నా ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే అది కూడా నేను మీ దృష్టికి తీసుకుదాల్చుకున్నా, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పైన ఒక సామాజిక సంస్థ పేరుతో ఒక అసంకల్పిత ఆరోపణలతో అసంబద్ధమైన ఆరోపణలతో ఒక కంప్లైంట్ రిప్రజెంటేషన్ రెడీ చేయటం, అది వారికి సంబంధించిన పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించి దానిపైన ప్రధాన న్యాయమూర్తి గారి పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం చాలా దురదృష్టకరమైన పరిణామం. దానికి కూడా కులాన్ని అడ్డం పెట్టుకోవటం ఇంకొక దురదృష్టకరమైన పరిణామం. అంటే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తిని కూడా వ్యక్తిగతంగా బెదిరించే స్థాయికి వచ్చారు. దీనికి వెనక ఎవరున్నదో మరి మీరు పరిశీలించుకోవాల్సిన అంశం ఉన్నది. ఎందుకంటే ఆ సంస్థ ఎవరది, ఏ పత్రికల్లో దాన్ని ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేశారు అనేది కూడా మనం గమనించి దాన్ని బట్టి దీని వెనక ఎవరున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. అట్లాంటి అంటే న్యాయ వ్యవస్థ యొక్క ఇది ఒక పథకం ప్రకారం న్యాయ వ్యవస్థ పైన జరుగుతున్న దాడిగా భావించవలసి వస్తున్నది.
ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తి మీద వ్యక్తిగత దాడులు చేయటం, న్యాయమూర్తుల మీద వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో దాడులు చేయటం, అలాగే న్యాయస్థానాలపైన స్పీకర్ అలాంటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు దాడులు చేయటం, న్యాయమూర్తులు పైన సోషల్ మీడియాలో పెట్టిన కార్యకర్తలను మేము రక్షించుకుంటాం అని చెప్పి విజయసాయిరెడ్డి గారు బహిరంగంగా ప్రకటించటం, ఇదంతా చూస్తుంటే న్యాయ వ్యవస్థని కూడా భయభ్రాంతులను చేసి నిర్వీర్యం చేసి తమ దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ చేస్తుందని భావించవలసి వస్తున్నది. ఇట్లాంటి చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎటువంటి పరిధిలోనూ కూడా ఇది ఇట్లాంటి విషయాలు చట్టబద్ధమైనటువంటివి కావు, రాజ్యాంగబద్ధమైనటువంటివి కావు. కనుక రాజ్యాంగ పరిధిలో ఎవరి సంస్థల పరిధిని పనిని వాళ్ళని చేసుకొనివ్వండి. అలా కాకుండా ఉల్లంఘించేటట్లయితే మీరు న్యాయ సమీక్ష న్యాయస్థానాలలో దోషులుగా నిలబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ని నియమించడానికి అంతకుముందు మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదు అని చెబితే ఈరోజు వరకు మీరు దాని మీద చర్యలు తీసుకోరా? స్టే పిటిషన్ వేశారు కోర్టులో, సుప్రీంకోర్టుకు వెళ్ళి. స్టే అంటే ఏంటండి? కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలుని ఆపేయమని. ఆపలేదు కదా, స్టే నిరాకరించారు కదా. మీరు ఎలక్షన్ కమిషన్ సెక్రటరీని రాత్రికి రాత్రికే మార్చేసి మళ్ళీ వాళ్లతో ఒక కేసు వేయించుతారు సుప్రీంకోర్టులో. వాళ్ళు వేసిన దాంట్లో కూడా స్టే ఇవ్వలేదు కదా. మరి అయినా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించింది మీరు కాదా? దానికి బాధ్యులు ఎవరు? రాజ్యాంగ సంస్థలలో సంక్షోభం సృష్టించి, ఇట్లాంటి సంక్షోభం సృష్టించిన సందర్భంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని న్యాయస్థానాలు చెబితే న్యాయస్థానాలపైన దాడులు చేయటం మీ సంస్కారమా? ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం. నేరస్తులు ఇండియన్ పెన్నల కోడ్ కింద, ఇతర చట్టాల కింద వాళ్ళని సొసైటీలో చేసినటువంటి వాళ్ళు నేరస్తులుగా పెట్టి కేసులు పెడుతున్నారు. అసలు నేరస్తులు వాళ్ళు కాదు. ఎవరైతే రాజ్యాంగాన్ని యథేచ్ఛగా పట్టపగలే దుర్వినియోగం చేసి, రాజ్యాంగ సంస్థల మీద దాడులు చేసి, వ్యక్తులను భయభ్రాంతులు చేసి, తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారో వాళ్ళు నేరస్తులు. ఎప్పటికైనా సరే వీళ్ళందరూ న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. దీనికి న్యాయస్థానాలని నిందించి ప్రయోజనం లేదు. ఒకే ఒకటి, న్యాయస్థానాల్లో తీర్పులని మనకు వ్యతిరేకంగా వస్తే మనకి రాజ్యాంగం ఒక ఆల్టర్నేట్ అవకాశం కల్పించింది. అదేంటంటే ఉన్నత న్యాయస్థానాల్లో వాటిని సమీక్ష చేసుకోవటం, అప్పీల్ చేసుకోవటం, లేదా ఆ న్యాయస్థానాల్లో దాన్ని పరిష్కరించుకోవటం. మీకు అర్థం కాలేదా? రామ జన్మభూమి కేసు సంబంధించి దాదాపు సుదీర్ఘమైనటువంటి పోరాటం జరుగుతుంటే సుప్రీంకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో తీర్పు ఇచ్చిన తర్వాత అది సద్దుమణిగింది. ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు కొట్టేయలేదు? సుప్రీంకోర్టు మీద కూడా ఇదే రకమైనటువంటి దాడులు చేస్తున్నారా? సుప్రీంకోర్టులు అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మొట్టికాయలు వేసింది. మాతృభాషలో విద్య మీద, ప్రాథమిక విద్యలో మాతృభాష బోధన మీద, అదేవిధంగా రంగుల విషయంలోనూ, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయంలోనూ చాలా స్పష్టమైనటువంటి తీర్పులు సుప్రీంకోర్టు కూడా ప్రకటించినప్పటికీ మీరు గౌరవించరు, ఒక్కటి దాన్ని కూడా అమలు జరపరు. ఇండైరెక్ట్గా మళ్ళీ దాన్ని ప్రజాభిప్రాయం పేరుతోనూ, కమిటీలు వేసి కాలయాపన చేస్తూనూ ఆ తీర్పులను ఉల్లంఘిస్తున్నారు. ఇదేనా న్యాయస్థానాలకు మీరు ఇచ్చే గౌరవం?
తీర్పును అమలు జరపకుండా. అందుకనే న్యాయ సూత్రాల్లో ఒక ప్రముఖమైన సూత్రం ఉన్నది, అదేమిటంటే ఏదైతే ప్రత్యక్షంగా చేయలేరో అది పరోక్షంగా చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా నేరమే. అంటే ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలి అంటే ఒక హైకోర్టు జడ్జిని తొలగించిన ప్రక్రియ ప్రకారం పార్లమెంట్లో 2/3 మెజారిటీ పెట్టి తొలగించవలసిన ప్రక్రియ ఉన్నది కాబట్టి అది తొలగించడానికి వీల్లేదు కాబట్టి టెన్యూరు తగ్గించి ఎలిజిబిలిటీ క్రైటీరియా తగ్గించి దొడ్డిదారిని ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆయన్ని తొలగించటం అనేటటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన. అంటే ఏదైతే డైరెక్ట్గా చేయలేరో దా ఇండైరెక్ట్గా చేయటాన్ని కూడా న్యాయస్థానాలు చాలా స్పష్టంగా ఇది న్యాయ సూత్రాలకి రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పడం జరిగింది. మాతృభాషలో విద్యాబోధన అనేటటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు. హైకోర్టు తప్పు పట్టింది, సుప్రీంకోర్టు తప్పు పట్టింది, పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుని లేదా ఒక కమిటీ వేసి దానిపైన యూనివర్సిటీ కమిటీల అభిప్రాయం తీసుకుని మళ్ళీ మేము ఇంగ్లీష్ మీడియమే పెడతామంటే న్యాయస్థానాలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటండి? మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని ఎవరు చెప్పలా, మాతృభాషలో విద్యా బోధన ఎత్తివేయొద్దని మాత్రమే చెప్పారు. అది తెలియకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేయటం. గౌరవనీయులైన స్పీకర్ గారు కూడా ఎలక్షన్ కమిషన్ విషయంలో కమ్మనైన రాజ్యం అని చెప్పేసి సామాజిక కులాల ప్రస్తావన తెచ్చడం జరిగింది. మరి వారికి ప్రస్తుత పాలకులు చేస్తున్నటువంటి కులాల రాజకీయం తెలియట్లేదా, కనపడట్లేదా? ఎందుకు వారు ఆ రకంగా మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే అత్యంత గౌరవము వారికి ఎందుకు లభిస్తున్నది అంటే వారు ఉన్నటువంటి రాజ్యాంగ పదవి వలన లభిస్తున్నది. ఆ పదవి నుంచి తప్పుకుని ఆయన కూడా రాజకీయ నాయకుడిగా రాజకీయాలు మాట్లాడితే రాజకీయాలు వేరే వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. మీరైతేనేమో రాజ్యాంగ పదవిని అడ్డం పెట్టుకుని మీరేమో ఇష్టం వచ్చినట్టు వేరే రాజ్యాంగ సంస్థ మీద దాడులు చేయవచ్చా? అదే అంటే స్పీకర్ గారి మీద ఆరోపణ చేశారని మళ్ళీ ఇంకోళ్ళతో మాట్లాడిస్తారా? అంటే ఎందుకని? రాజ్యాంగ పరంగా స్పీకర్ గారికి కొన్ని రక్షణలు ఉన్నాయి, అదేవిధంగా వారికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఆ పరిమితులు దాటి వాళ్ళు మాట్లాడకూడదు, ఆ రక్షణలకు భిన్నంగా ఇంకెవరూ మాట్లాడకూడదు. కానీ అందరూ అన్నిటినీ అతిక్రమిస్తే సమాజంలో మిగిలేది అరాచకమే. అరాచకం ఎప్పుడు వస్తుందంటే పాలకులు పాలనా నిర్వహణలో విఫలమైనప్పుడు వస్తుంది. లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు విఘాతం ఎప్పుడు కలుగుతుందంటే పాలన చేతకైనప్పుడు కలుగుతుంది. అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలతో ప్రజల మీద రాజ్యాంగపరమైన హక్కులు, ప్రాథమిక హక్కులు రక్షించకుండా నేరమే రాజ్యం ఏలుతుంటే అప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. అంటే నేరస్తులే పాలకులైతే నిజాయితీ పరులు బయట ఉండటం కన్నా జైల్లో ఉండటం మండిదని మంచిదని నెల్సన్ మండేలా చెప్పారు. ఆ సూత్రం ఇప్పుడు గుర్తుకొస్తున్నది. అందువల్ల చిట్టచివరిసారిగా గౌరవనీయులైన స్పీకర్ గారికి, ఈ ప్రభుత్వానికి నిత్యము చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష నాయకుల్ని తిట్టిపోసేటటువంటి మంత్రులకు, అలాగే తమ అధికారాన్ని నిత్యము ఉపయోగించి కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన మాత్రమే కేసులు పెడుతున్న కొంతమంది పోలీసులకు మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన అందరినీ శాసించడానికి రాజ్యాంగం ఒకటి ఉన్నది, మన విధులు మనకు నిర్దేశించబడినది, ఆ పరిధుల్లో మనం పనిచేద్దాం, ఈ సమాజాన్ని రక్షిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడదాం అని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. మాజీ మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయి, లేటెస్ట్ గా కొల్లు రవీంద్రపై కేసు ఒకటి ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయం అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం. ఎందుకంటే నేరం జరిగి చాలా రోజులైంది,
అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రి గారు కూడా మాట్లాడారు, ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత శత్రువులే హత్య చేశారనేటటువంటిది. వారికి దురదృష్టవశాత్తు ఆఫ్టర్ థాట్ అంటారు, దీనిలోనే క్రిమినల్ భాషలో ఆఫ్టర్ థాట్ అంటారు. ఎందుకంటే నేరం జరిగినప్పుడు మంత్రి గారు కొల్లు రవీంద్ర గారిని గురించి కానీ తెలుగుదేశం పార్టీని గురించి కానీ ప్రస్తావించలా. ఇవాళ అంటే ఫస్ట్ వర్షన్ అయితే ఇది బెస్ట్ వర్షన్. ఎప్పుడైతే ఫస్ట్ వర్షన్లో ఆరోపణలు చేయకుండా తర్వాత కాలం గడిచిన కొద్దీ ఆలోచన క్రమంలో కుట్ర కోణం కనబడుతుంది. కుట్ర వాళ్ళు చేసి రవీంద్ర కొల్లు రవీంద్ర కుట్ర చేశాడు అనేటటువంటి చెప్పేటటువంటి ధోరణి ఉన్నది చూసారా? అది కుట్ర కేసుల్లో ఈయన ఇరికించడానికి చేసేటటువంటి కుట్ర, పాలకులు చేసే కుట్ర. మా అచ్చెన్నాయుడు గారిపైన, అయ్యన్న పాత్రుడి గారిపైన, యనమల రామకృష్ణుడి పైన, అలాగే చిన్నరాజప్ప గారిపైన తెల్లవారు లెగిస్తే నిరసన తలవడానికి బయటకు వస్తే దేవినేని ఉమాగారిపైన ఆయన తుమ్ముతాడంటే గేటు మూసేసి తాళాలేసేస్తున్నారు. అండ్ మరి ఇది ప్రజాస్వామ్యమో నాకు మనం ఎక్కడ నియంతృత్వంలో ఉన్నామో అర్థం కావట్లేదు. నేను ఇంతకు ముందే చెప్పాను, అప్రకటత ఎమర్జెన్సీ అత్యేక పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నది. అందుకే నేను ఇందాక చెప్పాను, నేరస్తులే రాజ్యం ఎలుతుంటే శాంతి భద్రతలు సక్రమంగా ఉండవు, వాటిని వెళ్ళలుతాయని. అందులో భాగమే మా కొల్లు రవీంద్ర గారి మీద కుట్ర కేసులో ఇరికించాలనేటటువంటి ప్రయత్నం, ఆయన్ని ముద్దాయిగా చేర్చడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిపైన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన్ని కూడా ఇరికించేటటువంటి తనంలో రాజకీయపరమైన న్యాయపరమైన పోరాటం మేము చేస్తాం.